it your juice. Zabardast Khatarnak comedy show powered by Windows 8 co-presented by Dabur Vatika shampoo lo ippudu Sudigali Sudhir manchi dookudu medu unnadu. Aa dookudu ento chuddama. Let's welcome Sudigali Sudhir and his team. Ready anta? Ready sir, ready sir. Mottam ready chesa kada? Mottam sir. Aa babu mottam cheppaga screen anta explain chesa. Hey. ఎవరన్నా తీసేది ఇది ఎవరండి శ్రీమతి సుందరేనా మా సార్ ఎవరు ఎంత ఎంత మీ బడ్జెట్ 100 కోట్ల 200 కోట్ల 300 కోట్ల ఎవరయ్యా నువ్వు డిస్ట్రిబ్యూటర్ అండి గుడన్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా సినిమా షూటింగ్ తీయలేదు అప్పుడే నువ్వు కొనుక్కోడానికి వచ్చా చూడండి మీరు సినిమా తీయన అవసరం లేదు గుడమ్ బాబుని పెట్టి మీరు సినిమా తీస్తున్నారు హీరో హీరోలకు అయితే ఖర్చు అవసరం మా హీరోకి దుప్పటే దుప్పటి కావాలి ఇక్కడ గుడమ్ బాబు ఇదిగో ఇదిగో చూడు బ్లాంక్ చెక్ ఆ సినిమా నేనే తీసుకోవాలి ఇక్కడ గుడన్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ బాబుతో తీస్తున్నారు మీరు సార్ సైన్ చేయలేదు సార్ మీరా మీరే పెట్టుకోండి ఎవడరా ఇడు ఎవరు ఎంతకి హీరో ఇవ్వాలి సార్ నాకే తెలియదు అర్థం కావట్లేదు ప్రొడ్యూసర్ ఎవరు వాళ్ళ అబ్బాయిని పెట్టి తీయమంటున్నాడు నాకు అర్థం కావట్లేదు ఎవడు అసలు బాబు ఎవడు మీరు ప్రొడ్యూసర్ అదే ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అబ్బాయిని పంపిస్తానని పంపించలేదా అబ్బాయి నేనే ఓ మీరు ప్రొడ్యూసర్ గారు అబ్బాయా ఏ డౌటా స్టేజ్ మీద కాల్చుకోవటం నాకు అసహ్యం బాబు బయటికి వెళ్ళి కాల్చుకోవాలి ఏంటి బాబు ఫ్యాన్స్ ఫ్యాన్స్ మీకు పూల బాలే సత్కరించుకోవాలి బాబు 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 పడిపోయి పోల బాబు నేను పూల బాలేది మీకు మొక్కుగా బాబు బాబు గూడెన్ స్టార్ గూడెన్ స్టార్ బాబు మీరు చక్కగా ఉండాలి బాబు ఏడ్రా ఉణిగిపోతూ 7 గంటలలాగా దండ ఏదిరా బాబు ఆటోగ్రాఫ్ రే 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 ఏయ్ హలో హలో బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ ఫ్యాన్స్ వాళ్ళు ఉన్న బట్టి మనం ఇక్కడ ఉన్నాం నెక్స్ట్ ఏంటి రెడీ రెడీ సార్ మీరు రెడీ కదా రెడీ రెడీయా ఆగు పొద్దున్న 7 గంటలకు వచ్చాను అన్నపూర్ణ స్టూడియోకి మా అకుల నాగబాబు గారు ఆంటీ రోజా గారు రేష్మి గారు అందరు రెడీ అయ్యారు ఇంకా రెడీ అంటే రేష్మి ఎస్కేప్ అది కదా సార్ అనేది నేను కాదు బాబు మనం షార్ట్ లకి వెళ్దాం నేను చెప్పేది అది అందుకే షార్ట్ లకి వెళ్దాం ఏంటిది బ్లూ జీన్స్ బ్లూ షూట్ వేసుకోడానికి అంత అయింది మళ్ళీ షార్ట్ షర్ట్ బాగుంది రేటు ఎవరుకుంటున్నావు బాబు షార్ట్ అంటే నేను ఆ షార్ట్ లోకి వెళ్ళమని లేదు మనం సీన్ చేద్దాం అని చెప్పను అంటారు సార్ సీన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అమ్మగారు చనిపోయి ఉన్నారు బాబు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మీరు ఏడాలన్నమాట ఓకే మీ అమ్మగారి దగ్గర బాత్ తెరుస్తారు ఓకే రెడీ రెడీ కెమెరా కడుపుగా అన్నం తింటావు గడ్డి తింటావా కెమెరాని గొంతు తెరుస్తాడు కదా కెమెరా ఇవ్వు గూడెం బాబు అది బాబు కెమెరా రెడీగా ఉండమని చెప్తున్నా బాబు మీరేమి ఫీల్ అవద్దు ఓకే మీరు చెప్పింది ఓకే రెడీ నువ్వు చెప్పింది చేయాలి అంతే కదా అంతే అంతే బాబు అంతే ఓకే రెడీ రెడీ కెమెరా ఆర్డర్ దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫిష్ రోస్ట్ చిల్లీ ఫ్రాన్స్ చిల్లీ 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 డైరెక్టర్ గారు చిల్లీ బిర్యానీ బాబు నేను చెప్తాను బాబు మీరు అప్పుడు చేయండి సరేనా మీరు అప్పుడు దాకా ఏం చేయదు ఓకే చెప్తారు ఓకే 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 చేయాలి అంతే 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 బాబు రెడీ ఓకే రెడీ బాబు మీరు మూడు లెక్కలు మూడు 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 బాబు రైట్ ఓకే కెమెరా రెడీ బాబు గోడం బాబు రే రే
సినిమాకి వెళ్ళాలన్నారు కదా. అవును, ఇక్కడైతే బాగుండదండి సాయంత్రం మేము అలాగా. బాబు నేను ఆ మూడు లేదు బాబు, నేను ఇక్కడ సీన్ లో మీరు మూడు లోకి వెళ్ళాలి, మీ తల్లి చచ్చిపోయింది కదా అక్కడ ఆ మూడు లోకి వెళ్ళమని చెప్పారు అన్న. ఓకే, నేను చెప్పినట్టు చేయండి బాబు. డైలాగ్ చెప్పండి, నేను యాక్షన్ తర్వాత డైలాగ్ చెప్పండి ప్లీజ్. అదొక్కటి చెప్పండి సార్. రెడీ రెడీ, ఓకే రెడీ, కెమెరా యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఆడే పండుగాడు. బాబు మీ అమ్మగారు చచ్చిపోయారంటే పండుగాడు బుజ్జిగాడు అంటారేంటి బాబు? అమ్మగారు చచ్చిపోయారు బాబు, మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏడాలి బాబు. అమ్మగారు చచ్చిపోతే ఏడుస్తారా లేదా? మీరు పండుగాడు బుజ్జిగాడు ఆదిగాడు అంటే ఎలా కుదరదు బాబు. అది కాదు బాబు, మీ అమ్మగారు చనిపోయారు, అక్కడికి వెళ్ళి మీరు ఆ ఫీల్ తోని గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఓకే రెడీయా? రెడీ కెమెరా రెడీ సార్. అరే ఇంకోసారి గూడెం గూడ అన్నారంటే కొట్టలేదు. ఏం చేస్తున్నారు బాబు? క్లాప్ అన్నారు కదా, క్లాప్ అంటే క్లాప్ బోర్డ్ నిన్న అన్నాను బాబు, మిమ్మల్ని కాదు ప్లీజ్. యాక్షన్ చెప్పగానే మీ అమ్మగారు అక్కడ చనిపోయారు డైలాగ్ చెప్పాలి. రెడీ? ఆ మీ అమ్మగారు చనిపోయారు. రెడీ, ఓకే కెమెరా రెడీ సార్. యాక్షన్. ఏటమ్మా ఏటా బాగా వెళ్ళిపోయినావేటి, నీ కోసం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఫ్లైట్ టికెట్ వేసుకొచ్చి ఫ్లైట్ టికెట్ పోక, ఇది చాలా తప్పేది. కట్ 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 కట్. కంట్రోల్ చేయండి బాబు. మీరు మీ అమ్మగారు చావుకు వచ్చారు, ఆవిడ పెళ్లికి వచ్చారా, పలకరిస్తున్నారేంటి ఆవిడ్ని? పలకరిస్తున్నారేంటి బాబు? మరి ఎలా చేయాలి? ఆ ఇంటెన్సిటీ ఏది బాబు? ఆ లౌడ్నెస్ ఏది? మీ అమ్మగారు చనిపోయారు, ఎమోషన్ కావాలి. రెడీ? ఆగు, లౌడ్నెస్ కావాలి. లౌడ్నెస్ చెప్పు. రెడీ రెడీ కెమెరా యాక్షన్. అమ్మా హైదరాబాద్ అమ్మగారు శవం మీద తొక్కి చెప్తున్నారు బాబు డైలాగ్. మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారని చెప్పారు కదా, చచ్చిపోయిన ఇంకా చంపేస్తారా? ఆయన ఎందుకు కొండల్లో ఉన్నట్టు అమ్మా పిలుస్తారండి, ఇక్కడే ఉంది మీ అమ్మ. బాబు మీ అమ్మగారు చచ్చిపోయి ఇక్కడ ఉన్నారు, మెల్లిగా చెప్పండి డైలాగ్ పోనీ, అట్లీస్ట్ మెల్లిగా చెప్పండి. రెడీ? మెల్లిగా మెల్లిగా. ఓకే కెమెరా రెడీ సార్. మీ మా అమ్మ యాక్షన్. ఏంటే అమ్మా వెళ్ళబడవా, నీకోసం హైదరాబాద్ నుంచి రాజమండ్రి టికెట్ వేసుకొచ్చానే, చాలా తప్పే. కట్ 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 కట్. అంటే మీ అమ్మగారు లేపుతున్నట్టు ఉంది, అక్కడ సీక్రెట్ చెప్తున్నట్టు ఉంది. మీ అమ్మగారు చచ్చిపోయి గంట అయింది బాబు, మీ అమ్మగారు చనిపోయిన ఇంటెన్స్ ఆ ఫీలింగ్ రావాలి బాబు, ఆ ఫీల్ తో చెప్పాలి. యాక్షన్ కెమెరా తీసుకురా. అమ్మా ఎంత త్వరగా వెళ్ళిపోయినావంటే, నీకోసం హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వచ్చాను. కట్ 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 సూపర్ బాబు. అదిరిపోయింది ఇక్కడ. సార్ 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 అద్దరు కొట్టారు సార్, ఇక్కడ అదిరిపోయింది. సారీ సార్. ఏ అద్భుతంగా వచ్చింది సీన్, సూపర్ సూపర్ సూపర్. ఏ ఎరా చాలా బాగుంది కదా. కానీ సార్ ఏంటి కెమెరాలో రీల్ పెట్టడం మర్చిపోయినా సార్? ఏంటి పేరు కెమెరా పక్క పెట్టు, పేరేంటి? సన్నీ. సన్నీ జింబులి అనేది పెట్టవచ్చు ఎవరా? నీకు గిరదాల జుట్టు, నీకు గిరదాల జుట్టు అంటారా?
కెమెరామెన్ కెమెరాలో ఫిల్మ్ లేకుండా తాడేపల్లి కూడా ఉంది వచ్చాడు అని చెప్పి నువ్వెంతవు ఏం చెప్పావు? కొత్తపేట నుంచి వచ్చావు, సెంటర్ క్రాప్ తీసావు, ఫీల్ ఏంట్రా? ఇంటర్ సిటీ ఏంట్రా? కొట్టక ముందు అరుస్తున్నావు ఏంట్రా? నువ్వు ఒక డైరెక్టర్ రే, నువ్వు పోయాల్సింది ఇది కాదురా. ఏంటి బాబు, ఇంకోటి ఉంది అదేటి చూసండి. కోయండి బాబు, మీరు కోయరు. ఇలా చేసే కదరా నన్ను నాశనం చేశారు. కనిపించే 3 ఇయర్స్ 55, 65, 45, కనిపించిన 4 ఇయర్స్ 30 ఇయర్స్ ఇక్కడ. గుణం బాబు, గుణం బాబు, 30 ఇయర్స్ గుణం బాబు. ఇలా చేసే కదా ఇక్కడ వరకు తీసుకొచ్చారు మీరు, ఇక్కడ వరకు తీసుకొచ్చావు. తద్దిరిపోవడానికి కారణం యాక్చువల్లీ సార్, యాక్చువల్లీ నేను మొన్న షూటింగ్ లో కలిసినప్పుడు సార్ని అడిగామాట, సార్ మా దాంట్లో ఒకటి అనుకున్నాను సార్ మీరు చేస్తారంటే బలివుడే, నాకు ఇంట్రెస్ట్ చేయాలని చెప్పి డేట్ చెప్పాను. కానీ డేట్ వచ్చిన తర్వాత చెప్తే మేము భయపడింది ఏంటంటే సార్ వస్తున్నారు చెయ్యాలి, ఆయనతో ఫ్రీగా సినిమాలు చేసాం. కానీ రెమ్యునరేషన్ దగ్గర భయపడ్డామాట, ఏమన్నా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి ఏంటని చెప్పి మేము అనుకున్నాం. ఇప్పటిదాకా టిల్ ఇప్పటిదాకా మేము ఫోన్ చేసి అడిగిన సార్ వస్తాను అని చెప్పారు తప్ప రెమ్యునరేషన్ మాట అత్తలేదు, అసలు అడగలేదు. అడగకూడదని కమిట్ చేస్తున్నావా? ఇంటికి బిల్ వస్తుంది, డోంట్ వర్రీ. మా గురువు గారు ఇండస్ట్రీలో ఒకే ఒక గురువు గారు, నాగబాబు గారు. ఇంక చెప్పాలంటే చాలా పెద్ద ఎపిసోడ్లు అవుతాయి. అంటే అక్కడ ఆ బిహేవియర్లో ఒక 10% అన్న మనం ఫాలో అయితే మనం కూడా నాగబాబు గారు లాగా. సార్కి చాలా థ్యాంక్స్ సార్, ఎంటైర్ మా యూనిట్ తరఫు నుంచి అండ్ జబర్ సార్ నుంచి వి థ్యాంక్ రుద్ది గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ విత్ అస్ యాక్చువల్లీ. సందీప్ కిషన్ బాబు బ్రహ్మాండం ఉందండి బాబు, ఫిల్మ్ మేకింగ్ బిఫోర్ ద కెమెరా చాలా బాగుంది, బిహైండ్ ద కెమెరా ఎలా ఉంటుంది తెలియదు కానీ, బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఇట్ వాస్ రియలీ ఫనీ. పృథ్వీ గారు నాకు బాగా క్లోజ్, అండ్ ఐ రియలీ లైక్ హిస్ యాక్టింగ్ ఆల్సో. ఈ సినిమాలో కూడా హిస్ ప్లేడ్ రియలీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. బాబాయ్ సార్, బాబాయ్ క్యారెక్టర్ ప్లే చేశారు సినిమాలో. నాగబాబు సార్ వెల్కమ్. పృథ్వీ థ్యాంక్ యూ అన్న, నాకు బాగా ఆప్తుడు, నాకు ఒక బ్రదర్ లాంటివాడు. ఎందుకంటే పృథ్వీ అంటే నాకు చాలా ఇష్టం. పృథ్వీకి నేనన్నా అన్నయ్య అన్న కళ్యాణ్ బాబు అన్న ప్రాణం. సార్ ఇఫ్ డోంట్ మైండ్, అథారిటీ దాడి చేసేటప్పుడు పవన్ బాబుతో ఎందుకే దూరం దూరం కూర్చుంటావు నువ్వు, రా నువ్వు. గబ్బర్ సింగ్ లో అలా దూరం కూర్చున్నావు, దగ్గర కూర్చోబెట్టే, అది హిట్. ఇది సూపర్ హిట్ అయితే నిన్ను ఏ రకంగా తీసుకెళ్ళి, నువ్వు నేనున్నానని ఇదవు అంటే నేను అప్పుడు ఒక మాట అన్నాను, మామూలు పులి కడుపున ఒక పులి పుడుతుంది కానీ మీ ఇంట్లో 3 పులు పుట్టినాయండి. కానీ ఇప్పుడు మీ నోటెంట ఎలాంటి వర్డ్స్ వస్తున్నాయో అదే కార్బన్ జెరాక్స్ కళ్యాణ్ బాబు నోట. సచ్ గుడ్ పర్సన్, ఇంకా హీరో అనేది ఇంకా దానికి అసలు కొలమానం లేదు. హీరో ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్. అంతే అండి. మీరు జబర్దస్త్కి వచ్చి సరదాగా పార్టిసిపేట్ చేయటం, మన సుధీరు లేకపోతే శ్రీను వాళ్ళ దీంట్లో చాలా బాగా చేశారు. అండ్ అసలు నాకు కొంచెం టెన్షన్ ఉంది, ఇప్పుడు మిమ్మల్ని మీలాంటి ఇండస్ట్రీలో చేసిన తర్వాత తీసుకొచ్చి మీరు చెరగొట్టేశారు అనుకోండి, వీళ్ళు చంపేది నేను ఇద్దరిని, ఇద్దరిని పక్క తర్వాత అయిపోయాడు నా చేతిలో. ఎపిసోడ్ బాగా రావడానికి అన్నయ్య కారణం. పోనీతా మా తమ్ముడు, మా తమ్ముడు నాగబాబు గారు. ఓకే, యువర్ సాటిస్ఫైడ్? పెద్ద ఉండేది పర్లేదు. పృథ్వీ నువ్వు చేసిన ప్రతి బిట్టు బాగుంది సార్, థ్యాంక్ యూ. తర్వాత నీకు సింక్ చేస్తూ సీను చేసింది మాత్రం సూపర్, మంచి స్కిట్ చేశారు, ఫుల్ ఎంటర్టైన్ చేశారు. థాంక్ యూ సార్, గుడ్ గుడ్. రోజా గారు ఏం చెప్పాలి, అసలు నవ్వి నవ్వి పుట్టనొప్పి వచ్చేసింది. ఏదో ఫుల్ ఇలాగే ఉంది, చాలా సూపర్బ్ గా ఉంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ గారు అందరికి గుర్తొస్తారు. యాక్చువల్ గా ఆ ఫ్లైట్ కి
అసలు ఆ డైలాగ్ ఎక్కడ పట్టుకొచ్చారు తెల్లా నీకోసం? ఫ్లైట్ ఎక్కడండి? హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఫ్లైట్ వచ్చే ఫ్లైట్ బుక్ సారు అందరు ఓన్ గా ప్రాక్టీస్ అది నేనే చెప్తున్నారు. మీరు మీరు చెప్పండి సార్, అడేలా చెప్పండి. 30 ఇయర్స్ ఉంటున్నారండి. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. 30 ఇయర్స్ నుంచి అదే డైలాగ్ చెప్తున్నారు. 45 ఇయర్స్ నుంచి నాగబాబు గారు, 50 ఇయర్స్ నుంచి రోజా గారు. దీంట్లో ఆటోగ్రాఫ్ ఒకటి ఉంటుంది మేడం. ఆటోగ్రాఫ్ అడిగితే ఆలోచిస్తాడు అది అది అంటే అర్థమైంది బాబు అని చెప్పి ఒక స్టాంప్ పడిస్తాడు. చేయొచ్చు సుధీర్, అందరితో చాలా మంచి స్కిట్ చేయొచ్చు. నిఖిల్, డిడ్ యు ఎంజాయ్ ఇట్? నవ్వెక్కు వచ్చింది. నవ్వెక్కు వచ్చింది.